యానంలో డెంగ్యూ కేసులు అధికంగా పెరుగుతున్న కారణంగా దానిని నివారించేందుకు యానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 200 డెంగ్యూ కిట్లను 50 లీటర్ల దోమల మందును పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్కి అందజేయడం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శానియల్ కుమార్ డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. యానంలో డెంగ్యూ కేసులు అధికంగా పెరుగుతున్న కారణంగా దానిని నివారించేందుకు యానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 200 డెంగ్యూ కిట్లను 50 లీటర్ల దోమల మందును పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్కి అందజేయడం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శానియల్ కుమార్ డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. అప్పుడు ఆ మిషన్ కి వాళ్ళు చెప్తారు, రేపటి కల్లా మీకు వచ్చింది.